కాంగ్రెస్ అభ్యర్థికి నిన్ననే టికెట్ ఇచ్చిరు కాయనకు ఆయనకి అసలు ఎల్బీ నగర్ మూల తెలువది ఏ ఊరు తెలువది ఏ వార్డు తెలువది ఏ గల్లీ తెలువది ఏ కాలనీ తెలువది తెలుసుకునే లోపలనే ఎలక్షన్ అయిపోతది తెలుసుకునే లోపలనే ఎలక్షన్ అయిపోతది వాళ్ళు సీట్లు వంచుకునే లోపలనే మనం స్వీట్లు వంచుకుంటాం ఆయన అన్న గెలిచిపోతాడు జులుసు కూడా తీసుకుంటాం వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలుసు మధు యాస్కి గారికి ఇక్కడ ఎల్బీ నగర్ గురించి ఏ మెరక ఏ కాలనీ తెలుసు ఏ మూల తెలుసు ఇప్పుడు సుధీర్ రెడ్డిని గట్టిగా పట్టుకుంటే 118 చెప్తాడు 118 లో ఉన్న సమస్య చెప్తాడు కాలనీల పేర్లు చెప్తాడు చెరువుల పేర్లు చెప్తాడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు నన్ను బెదిరిస్తాడు నేను రాజీనామా చేస్తాను ఏమిటికి ఆయనకి ఏం అవసరం అని చెప్పి రాజీనామా చేసేది ఆయన అడిగింది ఒకటే ఒకటి నన్ను ఏమన్నాడు అన్నా నేను పార్టీలోకి వస్తున్నా కానీ నేను ఇచ్చిన మాట ప్రజలకు ఎలక్షన్లలో నిలబెట్టాలి నిలబెట్టకపోతే నేను పని చేయకపోతే ఈ పదవి వేస్ట్ నేను రాజీనామా చేస్తా అని చెప్పి రెండు మూడు సార్లు చెప్పిండు నాకు ఇంత ధైర్యం ఉన్న నాయకుడు ఉన్నాడా కాంగ్రెస్లో ఎవడన్నా ఇంత ధైర్యం ఉన్న నాయకుడు ఉన్నాడా కాంగ్రెస్లో ఎవడన్నా పదవి విడిచిపెట్టేటోడు ఆనాడు ఉద్యమంలో కూడా పదవులు ఇడిచిపెట్టమంటే ఇడిచిపెట్టలే కాంగ్రెస్ నాయకులు పిల్లల ప్రాణాలు పోతుంటే కూడా పదవులు పట్టుకొని ఏలాడినారు కాంగ్రెస్ నాయకులు కానీ ఇలా మీ నాయకుడు మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఏమంటున్నాడు మా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పదవీ త్యాగానికి కూడా సిద్ధం అంటున్నాడు సుధీర్ రెడ్డి గారు ప్రజలకు ఈ మాట చెప్పాలా కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి కులం కాదు గుణం ముఖ్యము కులం అని చెప్పి నేను బీసీని అని చెప్పి ఇంకోటని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కులం తిండి పెట్టదు కులం కూడు పెట్టది పని చేసే నాయకుడు కావాలి ఒక వ్యక్తికి పదవి వస్తే లాభం లేదు ఆ జాతికి లాభం జరగాలి మీ కాలనీకి లాభం జరగాలి మీ నియోజకవర్గానికి లాభం జరగాలంటే సమస్యలు తెలిసిన నాయకుడు ఉండాలి తప్ప ఏదో కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేసే నాయకులు కాదు ఒక పార్టీ ఏమో కులం అంటున్నది ఇవాళ కాంగ్రెస్ మరొక పార్టీ ఏమో మతం అంటది హిందూ ముస్లిం తప్ప ఏం చేసింది బీజేపీ పార్టీ ఈ దేశంలో అడగాల మీరు మొన్ననే జిహెచ్ఎంసీలో ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తా గుండు పోతే గుండు ఫ్రీ బండి పోతే బండి ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ అని ఉదరగొట్టి లేనిపోని ఒక వాతావరణం సృష్టించి ఇదే ఎల్బీ నగర్లో ఆనాడు బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు ఒక్క బుడ్డ పైస పనిచేసిందా ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి జరిగిందా ఇదన్నీ అడగాలి కాలనీల్లో మీరు దయచేసి చెప్పాలి గల్లీ గల్లీకి పోయి చెప్పాలి ఇంటింటికి పోయి చెప్పాలి స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ కులం కాదు క్యారెక్టర్ ముఖ్యం కులం కాదు గుణం ముఖ్యం సమస్యలు తెలిసిన నాయకుడు కావాలి సత్తా ఉన్న నాయకుడు కావాలి దమ్ము దక్షత ఉన్న నాయకుడు కావాలి తప్ప కేవలం కులం మతం పేరు మీద రాజకీయాలు చేసే నాయకులు కాదు ఇవాళ సుధీర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్లోని ప్రతి కాలనీ ప్రతి అపార్ట్మెంట్ ప్రతి అసోసియేషన్ ప్రతి మనిషితో వ్యక్తిగతంగా అనుబంధం ఉంది ఆయన ఫోన్ నెంబరు కొన్ని వేల మంది దగ్గర ఎల్బీ నగర్లో ఉంటుంది మధు యాష్కి గారి దగ్గర ఒక్క ఫోన్ నెంబర్ ఉందా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఒక్క మనిషి ఫోన్ నెంబర్ ఉందా ఇవాళ మరి అట్లాంటి నాయకుడిని తెచ్చి నెల రోజుల ముందు పారాషూట్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ దించుతాం ఆడ హెలికాప్టర్లకు వెళ్ళి ఎత్తేస్తాం ఎల్బీ నగర్ మీద అంటే ఎల్బీ నగర్ వాళ్ళు అమాయకులు అని నేను అడుగుతా ఉన్నా అయినా ఎల్బీ నగర్లో మన పనేంది వాళ్ళ పనేంది ఒక్కసారి ఆలోచించండి ఎల్బీ నగర్ చౌరస్తా 2014 మునిపెట్లుంటుండే ఇవాళ ఎట్లయింది అప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ పరిపాలనలో ఇప్పుడు ఎట్లయింది ప్రజలనే ఆలోచించమనాలి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని నేను కోరేది ఇక్కడ నేను రాగానే ఫోటోలు దిగుతామని మీద పడి నన్ను కూడా ఆగమాగం చేశాను కొద్దిగా ఫోటోలు నాతో దిగుడు కాదు ఈ 30 రోజులు సోషల్ మీడియాలో దుమ్ము దుమ్ము లేపాలే దమ్ము చూపాలే ఏం చేయాలి సోషల్ మీడియాలో ఏం చేయాలంటే ఎల్బీ నగర్ చౌరస్తా బొమ్మ పాత బొమ్మ దొరుకుతుంది మీకు 2014 మునుపు ఇగో ఇది కాంగ్రెసు ఇగో ఇది లేటెస్ట్ అని చెప్పి అక్కడ పోయి సెల్ఫీ దిగుండ్రి ఎల్బీ నగర్ చౌరస్తాలో సెల్ఫీ దిగి ఇగో ఇది శ్రీకాంతాచౌరి పేరు మీద పెట్టుకున్న చౌరస్తా ఇగో ఈ చౌరస్తాలో పరిస్థితి ఇలా ఇట్లుంది కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లుంది చూపెట్టాలి బైరామల్ కూడా ఇవాళ ఎట్లుంది ఆనాడు ఎట్లుండే పాత ఫోటో అట్టురి సుధీరణ దగ్గర ఉంటాయి పాత ఫోటోలు కూడా 2014 ముందుటి తీసుకొని అది కూడా చూపెట్టుండ్రి ఒక్కొక్క కాలనీలో మనం కొత్త మంచినీళ్ళ ట్యాంకులు కట్టినాం పెద్ద పెద్దవి అక్కడ పోయి సెల్ఫీ దిగుండ్రి పెట్టుండ్రి ఇది వరకు నీళ్ళకెంత గోస్తుండే ఇగో ఇప్పుడు కొత్త ట్యాంకు కట్టించిండు సుధీర్ రెడ్డి కేసీఆర్ గారు సుధీర్ రెడ్డి అందుకే మా కోటేయమని చెప్పాలి ఇదివరకు ఎట్లుండే అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు జనరేటర్లు వాటి బొమ్మ పెట్టుండ్రి ఇవాళ మంచిగా డీజిల్ గబ్బు లేని మంచి వీడియో తీసి డీజిల్ గబ్బు లేని అపార్ట్మెంట్ల బొమ్మలు పెట్టుండ్రి గుర్తు చేయండి ప్రజలకి గుర్తు చేయండి ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది ఎట్లున్న ఎల్బీ నగర్ ఎట్లయిందో యాద్ చేయండి మనిషి మనిషిని కలవండి చెప్పండి మళ్ళీ మీ అందరికీ యాదకుండా తెలుసుకు నగర్లో
ఇక్కడనే ఎక్కువ దూరం కాదు బాంబు బ్లాస్ట్ లైనే మతకల్లోల లైనే ఇలా కేసీఆర్ వచ్చినాక కర్ఫ్యూ ఉన్నదా ఒక్క రోజన్న కరువు లేదు కర్ఫ్యూ లేదు హైదరాబాద్ బ్రహ్మాండంగా ఇయాల ముందుకు దూసుకొని పోతూ రజనీకాంత్ సన్నీ డియోల్ లాంటోళ్ళు వచ్చి అద్భుతంగా మారిందని వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్నోళ్ళకి మాత్రం అర్థమైతే లేదు నేను మిమ్మల్ని అందర్నీ పేరు పేరున కోరేది పేరు పేరున కోరేది అన్న చెప్తున్నాడు మనం శ్రీకాంతాచారి పేరు పెట్టుకున్నాం ఎల్బీ నగర్ కు పనామా చౌరస్త పేరు కూడా ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాలని చెప్పినారు తప్పకుండా పెడతామని చెప్పి నేను మాట ఇస్తా ఉన్నా మనకు కులాలతో మతాలతో ప్రాంతాలతో పంచాయతీ లేదు ఎన్టీ రామారావు గారు డెఫినెట్ గా గొప్ప నాయకుడు తెలుగు వారందరికీ ఇష్టమైన నాయకుడు అట్లాంటి నాయకుడు పేరు పెట్టుకుంటే తప్పేం లేదు తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి నేను సూచిస్తా ఉన్నా ఎలక్షన్ అయిన తర్వాత ఆర్డర్ కూడా మున్సిపల్ మంత్రిగా నేనే ఇచ్చిన ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చినమాట ఇంకా సంతోషం ఆల్రెడీ ఇచ్చినాము కాబట్టి అది కూడా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా